మీరు చూస్తున్నారు సేటు తెలంగాణ న్యూస్. ఇక వార్తలోకి వెళ్తే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం. పంజాబ్ తరహాలో తెలంగాణలో కూడా 100% ధాన్యం కొనుగోలు చేయాలి. కేంద్రం దిగివచ్చి ధాన్యం కొనుగోలు చేసే వరకు పోరాటం కొనసాగిస్తాం. తెలంగాణ రైతులు పండించిన యాసంగి వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం 100% కొనుగోలు చేసే వరకు ఉద్యమం ఆగదని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ్ రెడ్డి, ఎఫ్టీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఇందిరా పార్కు చౌరస్తా వద్ద కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై, తెలంగాణ రైతులపై చూపుతున్న వివక్ష అవమానానికి నిరసనగా దీక్షలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతును రాజును చేయాలని అనేక రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే, కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలతో రైతులను నడ్డివిరిచే ప్రయత్నం చేస్తుందని అన్నారు. బీజేపీ నాయకులు నోటికి వచ్చినట్టు మాట్లాడితే తెలంగాణ రైతాంగం చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. కేంద్రం దిగివచ్చి పంజాబ్ తరహాలో తెలంగాణలో కూడా 100% ధాన్యం కొనుగోలు చేసే వరకు సీఎం కేసీఆర్ నాయకత్వంలో మంత్రివర్యులు హరీష్ రావు ఆదేశాలతో పోరాటం కొనసాగిద్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బీజేపీని అభిమానించే సోదరులందరికీ కూడా నా విన్నపం ఒక్కటే, దయచేసి మీరు కేసీఆర్ గారు పార్టీలకు అతీతంగా రైతు బంధు, రైతు బీమా, అలాంటి ఏ అభివృద్ధి అయినా, సంక్షేమ పథకాలైనా పార్టీలకు అతీతంగా తెలంగాణలో జీవించే ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, అన్ని కులాల మతాలు కూడా ఆనందంగా పండుగలు జరుపుకోవాలనే ఒక పెద్ద మనసుతో ముందుకు పోతుంటే, మీరు ఇక్కడ క్షేత్రస్థాయిలో ఉన్న మీరు, మీ నాయకులు ప్రగల్భ పేపర్ మాకు టీవీల ముందు పెద్ద పెద్ద ప్రగల్భాలు వల్కారు. వాస్తవానికి ఈ సమస్య ఇలా ఉండబోతుందని గ్రహించిన మన కేసీఆర్ గారు ప్రత్యామ్నాయ పంట నియమాన్ని కూడా మన రైతు సోదరులు కోరిండ్రు. కోరినప్పటికీ కూడా కొంత ఫలితం వచ్చినా అక్కడ వ్యవసాయ భూములు వరికి తప్ప వేరే దానికి ప్రత్యామ్నాయంగా లేవు కాబట్టి తప్పని పరిస్థితులలో ఈరోజు వరి పంట వేసి ఇంత దిగుబడిని సాధిస్తున్నారు. బీజేపీ నాయకులారా, మీరు ఏదైతే ఎక్కడో కూర్చుండి బండి సంజయ్ గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ, క్షేత్రస్థాయిలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ, వాళ్ళ కార్పొరేటర్స్ కానీ, మీరు వరే వేయండి, మేము కొనిపిస్తామని పెద్ద పెద్ద ప్రగల్భాలు కలిపిన మీరు ఇప్పుడు దయచేసి అది గ్రహించండి. లేని పక్షంలో మొన్ననే సిలిండర్ల ధరవించినందుకు మిడిదొడ్డి మండలంలో రఘునందన్ రావుకు పట్టిన గతే మీ కార్యకర్తలకు, మీ నాయకులకు ఈ ఓరి కొనుగోలు విషయంలో కూడా గ్రామీణ స్థాయిలో మీరు అలాంటిది మూల్యం చెల్లించుకోక తప్పదు. ఏదైతే కేసీఆర్ గారు మనకిచ్చిన, పార్టీ పరంగా కేటీఆర్ గారు మనకిచ్చిన ఆదేశాలు, ఈరోజు మండల హెడ్ క్వార్టర్లో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. రేపు 6వ తారీఖు నాడు హైవేలు, నేషనల్ హైవేలను దిగ్బంధ కార్యక్రమం ఉంది. 8వ తారీఖు నాడు దయచేసి ప్రతి కార్యకర్త, ప్రతి రైతు కూడా వాళ్ళ వాళ్ళ ఇంటి మీద నల్ల జెండా ఎగిరేసి నిరసన తెలపాలని కోరుకుంటున్నాను. అలాగే అప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగి ఏదైతే తెలంగాణ రైతులు కోరుకుంటున్నారో అది ఇవ్వనట్టయితే, దాన్ని మనకు కొనుగోలు చేయనట్టయితే 11 నాడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఢిల్లీని ముట్టడించే కార్యక్రమం కూడా ఉన్నది. కాబట్టి దయచేసి ప్రతి రైతు, ప్రతి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త, ఏదైతే మన ప్రభుత్వం కానీ మన పార్టీ ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ ఇచ్చిన ఆదేశాలను మనం చిత్తశుద్ధితోటి ముందడుగు తీసుకెళ్లి రంగనందన్న గారు దుబాకలో తిరుగుతా ఉంటే గ్రామంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా గతంలో నువ్వు చెప్పిన మాటలేంటి, నువ్వు చేస్తుందేంటి, ఇలా ఒళ్ళు ఎందుకు ఉంటున్నారు, ఒడ్డు కొనకపోవడానికి కారణం ఏంటి చెప్పి ఊరు ఊరంతా ఒకటైంది. రంగనందన్న గారిని తల్లిని కొడితే మళ్ళీ కనపడకుండా వెళ్ళిపోయింది. అదేవిధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి బిడ్డ కదవాలి, పార్టీలు అత్యధికంగా రావాలి. ఎవరైతే బీజేపీ నాయకులు ఒడ్డు కొంటున్నారో వాళ్ళు కనపడితే చీపురు గట్టతో సన్మానం చేయాలి, తరిమి తరిమి కొట్టాలి. గజ్వేల్ గడ్డ మీద, గజ్వేల్ గడ్డ నుండి తెలంగాణ రైతాంగం కదిలితే ఢిల్లీలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి గుండెల్లో గుణపాఠం దించాలని చెప్పి నేను మనసు పూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే
నరేంద్ర మోడీ గారు ఏదో విధంగా కుట్ర చేయాలి, వాళ్ళ యొక్క వైఫల్యాలను కప్పిపెచ్చుకోవాలి, వాళ్ళ యొక్క అవినీతిని కప్పిపెచ్చుకోవాలి అనే ఆలోచన. ఇలా దేశం మొత్తం కూడా కార్పొరేట్ వ్యవసాయం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదానికో అంబానికో ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగం భూమిని కట్టబెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మన రైతుల్ని కూలీలుగా మార్చాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ దేశంలో ఉండే రైతాంగాన్ని అదానికి అంబానికి కుదవ పెట్టే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా నరేంద్ర మోడీ గారు డీజిల్ ధర పెంచి, పెట్రోల్ ధర పెంచి, గ్యాస్ ధర పెంచి ఇచ్చిన హామీలని అమలు చేయకపోగా ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఇవన్నింటిని కప్పిపుచ్చుకోవడానికే కేసీఆర్ గారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదో విధంగా అపాసపాలు చేయాలన్నటువంటి కుట్రల్ని మనం భగ్నం చేస్తాం. నరేంద్ర మోడీ కళ్ళు జరిపిస్తాం. తెలంగాణ రైతాంగం పండించినటువంటి పంటలు కొనుగోలు చేద్దామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ, జై కిసాన్, జై జవాన్.